नमस्ते अंदर की नेनु मी राइटर एम के वेलकम टू माय यूट्यूब चैनल मोटो मैट्स इधी डे टू लो पार्ट टू अन्ट मैं रईडी मारेमेल्ली टू लंबसिंगि नाइट लो राइड वद्दू अनुकुन्नाम बट आ अडविल्लो नाइट लोने जर्नी चेयाल्सि वच्चिंदि मंची लंबसिंगि घाट सेक्षन अंता मैं मिस अयिपोयामु चीकट्लो माकु एं कनबडलेदु बट स्टिल ई मंची व्लॉग उंटुंदि मिस चेयकुंडा एंड वरकु चूडंडि इंका मनं गोप्रो व्यूलोकि वेल्लिपोदाम नमस्ते अंदर की नेनु मी राइटर एम के इधर सेकंड डे मारेडमिल्ली टू लंबसिंगि स्टार्ट इंका मारेडमिल्ली मेन सेंटर रालेदु इक्कड नुंचि असलु पेट्रोल फिल चेसुकोवाली उंदि गानी अडविलो मल्ली एंदुकु रिस्क अनि चेप्पि मल्ली फुल टैंक कोट्टिस्तामु इप्पुडु टाइम 2:46 अवुतुंदि आफ्लैन मैप डाउनलोड चेसिना गानी रावट्लेदु ओकसारि सिग्नल वच्चि वेल्ते वस्तदंट ई रिस्क कूडा उंदि ई गूगुल मैप्स लो इक्कड नेचर अंड अट्मास्फियर अयिते चाला अंटे चाला बागुन्नायि प्रति ओक्करु वच्ची एक्सपीरियंस चेयालि वीडियोलो अयिते अर्थं कादु वीडियोलो ओन्ली कनबडुतदि इक्कडैते आ एक्सपीरियंस वेरेगा उंटदि इक्कडि नुंचि लंबसिंगि नेनु चूसिंदि मार्निंग 144 प्लस किलोमीटर्स उन्नायि 4.5 hours सो ई रोजु कूडा चीकट्लो राइड चेयाल्सि वस्तुंदेमो अनुकुंटुन्नामु అందుకే ఎల్లేదారులో ఎక్కువసేపు ఇక్కడ ఆగాలని లేదు ఒకసారి భద్రాచలం టు రాజమండ్రి పాపికొండలు బోర్డు జర్నీ కూడా చేయాలని ఉంది తొందరలోనే చేద్దాము మన బకెట్ లిస్ట్లో ఉన్న ఈ విజిట్స్ అన్నీ కూడా వన్ బై వన్ కంప్లీట్ చేసుకుందాము ఇంకా లంచ్ బ్రేక్ కూడా తీసుకోవట్లేదు ఎందుకంటే నిన్న మా అమ్మ కట్టిన బొబ్బట్లు అంటే పోలేలు తినేసినాము మధ్యలో కూతురు కూడా వచ్చినాయి వాడి కూడా ఇచ్చినాము ఇది మెయిన్ సెంటర్ మారేడుమిల్లికి సిగ్నల్ వస్తుందని అనుకుంటున్నా ఒక్కసారి వచ్చి వెళ్తే చాలు లేకపోతే అందరిని అడుగుతూ వెళ్ళాలి ఎక్కువ కన్ఫ్యూజన్ రూట్ ఏమీ కాదు ఇది రంప చూడవరం పై నుంచి వెళ్ళాలంట ఇక్కడ మారేడుమిల్లి సెంటర్లో మన సిగ్నల్ వచ్చింది 166 కిలోమీటర్లు 166 కిలోమీటర్స్ 4 hours 19 minutes అంటే 245 నీట్గా వెళ్ళినా కానీ 7:30 అయిపోతుంది ఇక్కడ 5:45 చీకటి అవుతుంది మళ్ళీ సేమ్ నిన్నటి కథనే రిపీట్ కాబోతుంది ఇక్కడ ఎక్కువసేపు ఆగకుండా ఫాస్ట్గా వెళ్ళిపోవడానికి ప్లాన్ చేస్తున్నా చాలా బాగుందా బాయ్ మారేడుమిల్లి ఇక్కడ చాలా హోటల్స్ ఉన్నాయి కావాలంటే వన్ డే ఉండొచ్చు ఈ ప్రకృతి మధ్యలో ఒక నైట్ స్పెండ్ చేస్తే ఆ మజా అలాగుంటుంది ఇక్కడ దగ్గరలో గుడిస అని చెప్పి ఒక విలేజ్ ఉంటుంది అది పైకి వెళ్ళి టెంట్స్లో టైం స్పెండ్ చేయొచ్చు కానీ ఇప్పుడు మాకు అది లిస్ట్లో లేదు వెళ్ళాలని సో లంబసింగి అనుకున్నాము అర్లీ మార్నింగ్ చలికాలం చాలా బాగుంటుంది లంబసింగి అని ఒక్కోసారి -degrees కూడా వెళ్తుందన్న టెంపరేచరు మాకు 10 దాకా వెళ్తే చాలు అందుకంటే ఎక్కువ చలిని భరించే అంత బ్లాంకెట్స్ కూడా లేవు మందరు ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్ చాలా నీట్గా ఉంది కలర్ పెయింటింగ్ అంతా గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల ఈ విధంగా ప్రోత్సహించాలి గవర్నమెంట్ అందరినీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకోవడానికి చాలా నీట్గా ఉంది చూడండి బయట ఎంత బాగుందో లోపల అంత బాగుంటుందని అనుకుంటున్నా అయితే మన ఈరోజు కంప్లీట్ జర్నీ ఎంత అవుతుందంటే 284 కిలోమీటర్స్ ఈరోజు జర్నీ మనకి అడిలో కాబట్టి ఎక్కువ స్పీడ్ మనం కొట్టలేము 40, 60, 70 ఈ మధ్యలోనే ఉంది స్పీడ్ మనది ఇక్కడ నుంచి రంప చూడవరం 11 kilometers ఉంది పెట్రోల్ బంక్ కనబడలేదు రైనాక్స్ అర్బనెక్స్ గ్లౌజ్ కొన్నా కదా నేను నార్మల్గా స్కాయ్కో వాడుతున్నా ఇంతకుముందు ఎక్సెల్ కొంచెం లూజ్ ఉండే నాకు
రైనాక్స్ వెళ్తే కరెక్ట్గా వస్తుందేమో అనుకున్నా, కానీ క్లచ్ ప్రెస్ చేస్తున్నప్పుడు ఫ్రంట్ బ్రేక్ ప్రెస్ చేస్తున్నప్పుడు సరిగా స్ట్రెచ్ అవ్వట్లేదు, నాకు కొంచెం ఫింగర్ పెయిన్ లోడ్ ఎక్కువ వస్తుంది. కమల్కి చెప్పా, చెప్తే తను రైనాక్స్ కదా నేను తీసుకుంటా అని చెప్పాడు. 2300 పడింది మనకు, అది తక్కువకు వచ్చిన ఇచ్చేద్దాం. ఇంకా మనం వాడింది ఓన్లీ వన్ టైమే. ఇప్పుడు మళ్ళీ సేమ్ గ్లౌజ్ ఎక్సెల్ కొంటా, ఎందుకంటే చాలా బాగుంది, అది మోడల్ చాలా మంచిగా ఉంది. రైనాక్స్ వెబ్సైట్లో అవైలబుల్ లేదు, నేను బైక్ స్టార్ గ్లోబల్ అని చెప్పి అక్కడ నుంచి కొన్నా. ఇప్పుడు బైక్ కార్ షాప్లో కూడా స్టాక్ వచ్చాయంట, మన ఎస్టీ చెప్పి తెప్పించుకుంటా. ఇప్పుడు వచ్చేది భూపతి పాలెం ప్రాజెక్ట్. మన కమల్ నేచర్ కాల్కి సిగ్నల్ ఇచ్చాడు, తన టైం ఇవ్వాలి కొంచెం. సూపర్ ఉంది ఇది కొండల మధ్యలో. కొండల మధ్యలో వాటర్ భూపతి పాలెం ప్రాజెక్ట్. గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ. హాయ్. హైదరాబాద్ నుంచి. హాయ్. ఎక్కడి నుంచి మీరు? ఎక్కడి నుంచి? ఓకే, పెద్దాపురం నుంచా? ఇలాంటి ట్రిప్కి వచ్చారా? అంటే ఇది 4000 కిలోమీటర్ ట్రిప్ అనమాట, వెస్ట్ బెంగాల్ వెళ్ళి జార్ఖండ్ వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్ అనమాట. కార్ లాగా ఉన్నాయి, ఏదో వ్యూ పాయింట్ ఉన్నట్టుంది. భూపతి పాలెం జలాశయ పథకం అని ఉంది. డ్యామ్ పైకి తలలో చేయట్లేదు, ఇంతమంది ఎడిపోయారు మరి. రంపచోడవరం ఇదే పేరైతే చాలాసార్లు విన్నా, ఇక్కడ దేనికి ఫేమస్ తెలియదు నాకు. ఇక్కడ నాకు ఇంపార్టెంట్ పని ఏంటి అంటే పెట్రోల్ వేసుకోవడం. లియోకి ఆ ఫుడ్ పడిపోతే టెన్షన్ లేదు. ఇంకా నెక్స్ట్ 300 కిలోమీటర్స్ వరకు ఎంత వస్తుంది అంత కొట్టు. 350 ఒకటి కార్డ్ లేదంట, 350 రూపీస్. ప్రతి రీడింగ్ నోట్ చేసుకుంటాను నేను మైలేజ్ చెక్ చేయడానికి. అరే ఎప్పుడు ఇదేనా, ఇవే స్టెప్సా, కొత్త పాటలు పెట్టరా బై అంటారు కదా మీరు. మ్యాటర్ ఏంటంటే తెలుగు హిందీలో ఎన్ని వేల పాటలు ఉన్నాయి, కానీ మనకి కాపీరైట్ స్ట్రైక్స్ క్లెయిమ్స్. అందుకే ఏదైనా మంచి పాటలు ఉంటే సజెస్ట్ చేయండి మీరు. ఇది మీ అందరి కోసం. Thank you.
लंबसिंगी रोड मोत्तम इलांटि ऊर्ल मध्य नुंचे उंदि इंका 98 किलोमीटर्स इक्कड नुंचि 2 అవర్స్ 47 మినిట్స్ చూపిస్తుంది టైం 5 అయ్యింది కరెక్ట్ గా అంటే 7:30 7:45 వరకు రీచ్ అవుతాము మళ్ళీ టికెట్ లో జర్నీ మేము మెల్లిగా వస్తున్నాము మధ్యలో ఒక 15 నిమిషాలు ఆగాం కూడా ఇక 20 30 40 స్పీడ్ దాటలేకపోతున్నాం ఎందుకంటే అన్ని ఊర్లు వస్తున్నాయి ఊర్ల మధ్యలోనే ఆవులు కోళ్లు కుక్కలు తిరుగుతున్నాయి వాటిని గుద్దినాం అనుకో 100 రూపాయల కోడి 500 రూపాయలు అవుతది అంటే అంత వసూలు చేస్తారు మన దగ్గర అగో చూడండి మాటల్లోనే బర్రడం వచ్చింది బర్రని గుద్దితే మా బర్రకేం కాదు కానీ మనం బోర్ల బొక్కలు పడి బొక్కలు కొట్టుకుంటాం ఇంకో ఇట్లా ఈ చిన్న రోడ్లు మధ్యలో ఇలాంటి ఆటోలు ఇటు పక్క కుక్కలు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కరెక్ట్ టైంలో ఎగ్జాంపుల్ తనే ముందుకు వచ్చాయి ఇగోండి ఈ విధంగా హీరోస్ వస్తారు అన్నమాట మధ్య మధ్యలో తప్పని మనం ముందుకు వచ్చి కట్టుకొడతారు వీళ్ళందరికీ లాల్ సలాం పల్లెటూరు వాతావరణం అయితే జబర్దస్త్ ఉంది కానీ మనం రైడ్ కరెక్ట్గా చేయలేకపోతున్నాం ఇగో చూడండి ఇలా బర్రెలు మనుషులు ఇంత ఉన్నాయి రోడ్లు మధ్యలో మధ్యలో కార్లు కూడా వస్తున్నాయి కాబట్టి ఈ మన మారేడుమిల్లిటి లంబసంగి అనేది కొంచెం ఎక్కువ టైం పెట్టుకొని బయలుదేరాలి గూగుల్ మాత చూపించిన టైం ప్రకారం వెళ్ళడం కొంచెం కష్టమే ఇంకా చీకటి అయ్యాక మా పరిస్థితి ఆలోచించండి ఇంకొక మాక్సిమం 30 మినిట్స్ చీకటి అయిపోతుంది ఆ తర్వాత మేము మళ్ళీ ఇగోండి బాపరే ఇగో కోడి అది మామూలు పుంజ అయినా కానీ అది ఇట్లా మన బండి కిందకి వచ్చింది అనుకో అది పందెం కోడి అని చెప్పి మన డబ్బులు వసూలు చేస్తారన్నమాట అలాంటి సంఘటనలు జరిగినాయి అందుకే చెప్తున్నా నాకు జరగలేదు వేరే జరిగినాయి మన జ్ఞానేంద్రియాలన్నింటినీ మన అదుపులో పెట్టుకుని నడిపించాలి ఇలాంటి రోడ్లలో ఘాట్ సెక్షన్ మనకి రంపచోడవరంతో కంప్లీట్ అయిపోయింది అక్కడ నుంచి కంప్లీట్గా ఇలాంటి రోడ్స్ అన్నమాట అంటే ఊర్ల మధ్యలో నుంచి ఇదిగోండి ఇది మన స్పీడ్ ఈ మధ్యలో ట్రాక్టర్ తిరిగి తిరిగి రోడ్డు కూడా ఖరాబ్ అయినాయి ఫాస్ట్గా వెళ్తున్నప్పుడు ఒక లేన్లో వెళ్తుంటే ఈ ఘాట్ రోడ్డు పైన ఉన్న ఘాట్ల వల్ల పక్క జరిగిపోతున్నాం అన్నమాట ఇగో ఆవు కుక్క నమస్తే కాక మంచిగా ఇది ఈరోజు రైడ్ సంగతి కొంచెం ముందుకెళ్తే మూడోలకు చేయలేము ఇంకా చీకడైపోతుంది యూట్యూబర్ అయిన తర్వాత ఏమన్నా కానీ పాజిటివ్ తీసుకోవాలి ఎందుకంటే అందరికీ అన్నీ నచ్చాలని లేదు కొందరికి ఇలాంటి మూడోలకు నచ్చుతాయి కొందరికి నించొని మాట్లాడితే నచ్చుతాయి కొందరికి డ్యాన్స్ చేస్తే నచ్చుతాయి మంచి కంటెంట్ తయారు చేద్దాం కుదిరినంత వీడియోస్ రిలీజ్ చేస్తూ ఉందాం వారానికి ఒకటి అనుకుంటున్నా ఈ మధ్య రెండు కూడా రిలీజ్ చేసిన కొన్ని ఎందుకంటే సమ్మర్లో ఎక్కడికి వెళ్ళాం ఆ 3 మంత్స్ ఎక్కడ బయట తిరగలేం కాబట్టి ఏమున్నా కానీ ఇప్పుడే ఆ తర్వాత మోటో లాక్ చేయడానికి ఏమి ఉండదు సమ్మర్లో బయటికి వెళ్తే నేను చెప్పను మీకు తెలుసు అందరు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు గోధుమ వర్ణంలో నేను నీగ్రో వర్ణంలో మారిపోతాను అన్నమాట సో అంత రిస్క్ నాకు చేయాలని లేదు అప్పటికి ఈ పాండమిక్ సిచ్యువేషన్ అంతా తగ్గిపోతే లేలదాకి వెళ్ళే ప్లాన్ ఉంది నేను నా వైఫ్ అప్పటికి మనము ఎడిటింగ్ కూడా మంచి నేర్చుకుందాము మా లియోగాన్ని 5th గేర్లో వేసి 90, 100, 110, 120 కొడితే మస్తు పర్ఫామ్ చేస్తాడు ఇలాంటి రోడ్లలో 1st గేర్ 2nd గేర్లో నడిపిస్తామంటే మాత్రం చాలా చిరాకు పెడతాడు అంటే బాగా హీట్ అవుతారు అన్నమాట అన్నీ భరించాలి రారయ్య లియోగా 183 కిలోస్ అన్ని అన్నీ యాక్సరీస్ పెట్టేసి 200 కేజీస్ చేసిన దాంతోపాటు ఇప్పుడు ఈ కొత్త రైనాస్ బ్యాగులు గార్డెన్ గేర్ బ్యాగ్ ఇవన్నీ వేసి ఇంకొక 30 కేజీలు పెంచిన పట్టుకుంటున్నాడు పాపం టైంకి మెయింటైన్ చేస్తే చాలు నేను చూసుకుంటా రావే అంటున్నాడు మానవుడు
పోలీస్ ఆపుతారేమో అనుకున్నాం. లాస్ట్ టైం వీజీ లాస్ వాళ్ళని ఆపారు వీళ్ళే అనుకుంటా. మనల్ని అయితే ఆపలేదు. ఒక చాయ్ షాప్ కోసం చూస్తున్నాము. ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ దూరిపోతాం. బండి సాఫీగా సాగాలంటే అంటే మన కడుపులో బండి ఒక చాయ్ మస్ట్ రిక్వైర్డ్. ఒరి అమ్మ ఈ ఊరు వెళ్ళిపోతుందనే చాయ్ షాప్ కనిపించలేదు. ఇక్కడ అవుదామా. తాతాజీ కూల్ డ్రింక్స్ ఈ ఊరి పేరు రాజబొమ్మంగి అంట. ఇక్కడ కొంతమంది తమ్ముళ్ళు కనిపించారు మనకి. దారి చూడండి ఎలా ఉందో. సో ఇది కథ. ఇలా ఉంది దారి. రోడ్స్ అయితే బాగానే ఉంటాయన్న, కానీ కొంచెం మంచు చాలా ఎక్కువ పడుతుందని చెప్తున్నారు. అంటే లేట్ అయ్యే కొద్దీ. సో ఎక్కడ లేట్ చేయకుండా ఇప్పుడు కరెక్ట్ కొడితే 8 కల్లా వెళ్ళిపోతాం. ఆ తర్వాత మంచు చాలా ఎక్కువ ఉంటుందంట. కింద నర్సీపట్నంలో ఉండిపోండి పొద్దున్న వెళ్ళండి అని చెప్పాడు. కానీ పొద్దున్న కూడా చాలా ఎక్కువ మంచు ఉంటుందని చెప్తున్నారు. సో ఎందుకు అర్లీ మార్నింగ్ లంబసింగి వెదర్ ఎంజాయ్ చేద్దాం అయితే. సో ఇది కథ. ఇలా ఉంది మ్యాప్. అడ్వెంచర్ వద్దు అనుకుంటే అడ్వెంచర్ అవుతుంది. రిస్క్తో కూడుకున్న అడ్వెంచర్ అయితే నేను చేయను. రిస్క్ తక్కువే అంటున్నారు. అంటే పర్లేదన్న ఏమీ ఉండదు. రోడ్ అయితే బాగుంటాయి అంటున్నారు. ఇలా వెళ్తూ వెళ్తూ లోకల్ వాళ్ళతో మాట్లాడుతూ వెళ్తే మనకి పిక్చర్ క్లియర్ ఉంటుంది. రీసెంటర్. సో కీప్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. రే నువ్వు లోపల ఉండరా, నువ్వు బయటికి రాకు. ఈ వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా. నేను మళ్ళీ వచ్చేసా. దీన్ని ఏమంటారో తెలుసా? దీని రోడ్డు అంటారు. అవును రోడ్డే. అంటే ఇది బల్లంపాడు రోడ్డు. మనం నిన్న జర్నీ చేసింది మొత్తం హైవే రోడ్డు. ఇది బల్లంపాడు రోడ్డు. బల్లంపాడు అంటే మన బండ్లని పాడు చేసే రోడ్డు అన్నమాట. ఇది ఉంది స్ట్రెచ్. ఫుల్ అడ్వెంచర్ అయిపోయింది మాకు ఈ ట్రిప్పు. అంటే స్పెషల్లీ ఈ లంబసింగి వెళ్ళే రోడ్డు. మేము మధ్యలో ఆగుతూ ప్రశాంతంగా వెళ్తున్నాము. అంతలోనే ఇలాంటి స్ట్రెచ్ వచ్చింది. చూడండి ఎలా ఉందో. 10-20 దాటట్లే స్పీడ్ మేము. అబ్బో నాట్ సజెస్టబుల్ ఈ టైంలో ఇలాంటి రోడ్లలో వెళ్ళడము. కానీ తప్పదు. ఇంతకు ముందే సిగ్నల్ వచ్చింది ఒక దగ్గర ఆగినప్పుడు. మా వైఫ్ ఫోన్ చేసా. మా వాళ్ళందరికీ చెప్పలేదు బైక్ మీద వస్తున్నా చెప్పి. వెస్ట్ బెంగాల్కి అందరూ తిడుతున్నారంట. హాయిగా ట్రైన్లో పడుకొని కూర్చొని రావచ్చు కదా అని. ట్రైన్లో పడుకొని కూర్చొని వస్తే మనం మోటో మ్యారేజ్ ఎందుకు అవుతాం? ఇట్లా అడ్వెంచర్ చేస్తేనే కదా. అంటే అడ్వెంచర్ విత్ నో రిస్క్ ఇన్వాల్వ్డ్. అంటే అడ్వెంచర్ వితౌట్ రిస్క్. ఎక్కడ ఎలాంటి పిచ్చి పనులు చేయట్లేదు. ప్రశాంతంగా వెళ్తున్నాము. ఇది ఒక్క రోడ్డే బాగాలేదు కొంచెం. ఇలా ఉంది కెమెరా. మళ్ళీ లంబసింగిలో ఆన్ చేద్దాం అనుకున్నా. బట్ ఇంత మంచి రోడ్డు మీరు కూడా నాతో పాటు ఇలా మోటోలో చేస్తూ ఎక్స్పీరియన్స్ చేయాలనే ఆన్ చేసిన. సో ఎలా ఉంది రోడ్డు కమెంట్స్లో చెప్పండి. ఈ బ్లాగ్ ఎంత టైం పడుతుందో తెలీదు. నేను రికార్డ్ చేస్తూనే ఉన్నా. వద్దు అనుకుంటా ఇంత రికార్డ్ చేయకూడదు రా రోడ్డు అని చెప్పి. కానీ అట్లీస్ట్ మన దగ్గరైనా పడి ఉంటాయి కదా క్లిప్స్ అని చెప్పి రికార్డ్ చేస్తున్నా. అయ్యో ఈ లారీ రోడ్ మధ్యలో ఆపిండు. గ్రేట్ అప్ అను అన్న. సూపరే మీరు మంచిగా ఆపిరు రోడ్ మధ్యలో. అన్న సూపరే మీరు మంచిగా ఆపారు రోడ్ మధ్యలో.
మధ్యలో చాలా గలీజ్ ప్యాచ్ తగిలింది రోడ్డు. ఇప్పుడు మనం స్టార్ట్ అయిపోయినాం లంబసింగి హెయిర్ పిన్ బెండ్స్. మస్తు అనిపిస్తుంది, రోడ్ కూడా చాలా బాగుంది. రేపు పొద్దున కుదిరితే మళ్ళీ వచ్చి గార్ సెక్షన్ని ఎక్స్పీరియన్స్ చేద్దాం అనిపిస్తుంది నాకు. మళ్ళా మళ్ళీ రాంగ్ కదా, మళ్ళీ ఇప్పుడు వస్తే మళ్ళీ ఈ లైఫ్లో వస్తామో లేదో తెలీదు. కాబట్టి ఇంత దూరం వచ్చాం కాబట్టి పోతే పోయినాక 30 కిలోమీటర్లు మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ పైకి ఎక్కే ప్లాన్ నాకుంది. మన పాన్ బహార్ కమల్ని అడగాలి. పాన్ బహార్ ఎందుకన్నా అంటే పాన్ బహార్ నములుతానే ఉన్నాడు టైం దొరికితే. నాకైతే మళ్ళా వచ్చి రోడ్ని ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంది. లంబసింగి వచ్చేసినాము, ఇక్కడ గుడిసెలు దొరుకుతాయంట. మనం గుడిసెల్లో ఉందామా హోటల్లో ఉందామా ఇంకా డిసైడ్ కాలేదు. చాలామంది ఉన్నారు, వీకెండ్ కదా, చలి మాత్రం మంచిగా ఉంది, అంటే ఎక్కువ లేదు, బేరబుల్ అంటే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఫుల్ గేర్ అయిపోయి ఉన్నాం, లోపల థర్మల్ వేయరు, జాకెట్ జాకెట్ లోపల ఇంకొక థర్మల్ లైనర్, హెల్మెట్ ఏం తెలియట్లేదు. మనకి రాత్రి అయిపోతుంది తెలుస్తుంది. రోడ్ అయితే మస్తు ఎంజాయ్ చేసినాం, పొద్దున్నప్పుడైతే ఇంకా జబర్దస్త్ ఉంటుంది. ఇప్పుడు మనం లంబసింగి వచ్చేసాము. ఇక్కడ ఇంత మంచు ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మార్నింగ్ చాలా బాగుంటుందంట. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ వెళ్తే వ్యూ పాయింట్ ఉంది అక్కడ. ఈరోజు రైడ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే 300 కిలోమీటర్స్ రైడ్ చేసాము, ఆల్మోస్ట్ 10 అవర్స్ మెల్లిగా ప్రశాంతంగా ఆగుతూ ఎంజాయ్ చేస్తూ వచ్చాము మేము. సెకండ్ డే జబర్దస్త్ ఉండే మాకైతే. లంబసింగి వస్తున్నప్పుడు మాత్రం మంచి రోడ్డు, మార్నింగ్ అంటే వెలుతురులో ఆ సీన్స్ అన్ని మిస్ అయిపోయాము. ఇప్పుడు మనకి ఇక్కడ టెంట్స్ తీసుకున్నాము హైదరాబాద్ రిసార్ట్ వాళ్ళది, 1000 రూపీస్ ఇద్దరికి. మనతో పాటు విశాఖపట్నం నుండి వచ్చిన కొంతమంది ఫార్మా ఫ్రెండ్స్ కలిసారు ఇక్కడ, మంది వేస్తున్నారు, బాన్ ఫైర్ ఉంది అక్కడ, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళతో జరిగే కొంచెం సంభాషణ మీకు చూపిస్తాను. రేపు మన రైడ్ ప్లాన్ ఏంటంటే ఇక్కడ నుంచి అరకు, అరకు నుంచి డియోమాలి, డియోమాలి టు శ్రీకాకుళం అన్నమాట. చాలా హ్యాపీగా ఉంది. ఉపేంద్ర లంబసింగి ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉంది, హ్యాపీగా ఆనందపడుతున్నాను. చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే చాలా హ్యాపీగా ఉంది ఈ యొక్క ప్రదేశం, చాలా హ్యాపీ. సో అది మ్యాటర్. అండ్ మన తమ్ముడిది పార్వతీపురం అంట, పార్వతీపురం అండ్ ఒరిస్సా బోర్డర్. చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే చాలా ఇక్కడ లొకేషన్ చాలా బాగుంది, మంచు చాలా బాగుంది. ఎందుకంటే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే చాలా హ్యాపీగా ఉంది. గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, ప్లేస్ ఇస్ వెరీ వెరీ గుడ్. సో ఇక్కడతో వీడియో ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో నచ్చితే సపోర్ట్ చేయండి, అంటే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తోని. జై హింద్.